హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా నా ఛానల్ పేరు పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఈ విధంగా క్లిక్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ నోటిఫికేషన్ పైన ఈ విధంగా టచ్ చేయడం వల్ల ఆల్ నోటిఫికేషన్ అని వస్తుంది. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అని వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం, పదండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పఫ్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తానండి. ఇక్కడ చూడండి, నేను నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటారో ఆ విధంగా న్యూస్ పేపర్ పైన కట్ చేసుకున్నాను. నా దగ్గర అయితే చార్ట్ పేపర్ లేదండి, దానివల్ల న్యూస్ పేపర్ పైన చూపిస్తున్నాను. విధంగా నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్గా ఈ విధంగా మడ్ చేసుకుని 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా మధ్యలో నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న పేపర్ కటింగ్ని ఈ విధంగా పెట్టి డ్రా చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. నాకైతే ఇక్కడ క్లాత్ జాయింట్ పడుతుంది, 80 సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ కాబట్టి క్లాత్ జాయింట్ పడుతుంది. మీకు అలా కాకూడదు అనుకుంటే 1 మీటర్ లైనింగ్ పీస్ అనేది తీసుకోండి. ఇవి కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడంతా టక్స్లు పెట్టుకుందామండి. 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా టక్స్లు పెట్టేసుకోవాలండి. లోతు తీసేది మొత్తం క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత తీసేది చూపిస్తానండి. నేను ఈ విధంగా క్లాత్ జాయింట్ చేసి తర్వాత లోతు తీసేది చూపిస్తాను కుట్టుకున్న తర్వాత. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్గా మడ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. కటింగ్ అయితే అయిపోయిందండి, స్టిచ్చింగ్ చూపిస్తాను పదండి. స్టిచ్చింగ్ చూసేస్తాం. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్కి క్లాత్ జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ పీస్ ఈ విధంగా సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోండి. వర్షం పడుతుందండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, దానికి సారీ. ఎక్కువ సౌండ్, వర్షం సౌండ్ ఎక్కువగా ఉంది నా వాయిస్ కంటే ఇక్కడ. ఈ విధంగా 2 సైడ్ జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసుకుని మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాలండి. మీరు లైనింగ్ పీస్ 1 మీటర్ తీసుకున్నారంటే ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే రాదు, నార్మల్గా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకున్నా అలాగనే కట్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఈ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా విడితీసేసి దాని పైక పేపర్ని ఈ విధంగా పెట్టి లోతు తీసుకున్నాం కదా పేపర్లో, దాన్ని ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. చూడండి, క్లియర్గా తెలుస్తుంది కదా వీడియోలో, అదేవిధంగా కట్ చేసుకోండి. ఫ్రంట్ లోత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. అక్కడ ఒక టక్ కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోవడం అనగా ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్ క్లాత్ అని పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుందాము. కింద 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా కచ్ కోసం, దాన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుందామండి.
ఈ విధంగా చేతితో గట్టిగా ప్రెస్ చేసేసుకుని క్లాత్ని తిరిగేసేసుకుని పైన కూడా ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. నార్మల్ బ్లౌజ్ కాత్ హ్యాండ్ కాత్ ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇదైతే పప్ స్లీవ్స్ కాబట్టి ఈ విధంగా సైడ్లో అనేది కుట్టుకోవాలి. ఎడ్జ్లో ఒక కుట్టు అనేది కుట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం కుట్టుకున్నాక కుట్టేసుకున్నానండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. నేనైతే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్లో టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ మొత్తం మెయిన్ క్లాత్లో కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలండి. కింద కూడా సేమ్ పైన 1.5 ఇంచ్ లెంత్లో పెట్టుకున్నాం కదా, కింద కూడా అదేవిధంగా టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, టేప్ పెట్టి కొలిచి పెట్టుకోండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది కొలతలు అనేది. ఈ కొలతల్ని పైవైపుకు ఈ విధంగా పెట్టుకోండి. ఒకేసారి పైవైపు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఈ విధంగా ఫస్ట్ కింద పెట్టి తర్వాత పైన పెట్టి మెయిన్ క్లాత్ పైన మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నామో అక్కడి నుంచి ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని కుట్టుకోవాలండి. నేనైతే ఎక్కువ పెద్దదిగా ఉండే పఫ్ అయితే వేసుకోను, దానివల్ల తక్కువ ప్రిల్స్ వచ్చేలాగా 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. లేదు మీకు పెద్దదిగా కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి. 2 ఇంచ్ లెంత్ పెట్టుకుని కట్ చేసుకుంటే బఫ్ అనేది కొంచెం పెద్దదిగా వస్తుంది. నాకైతే అలా నచ్చదు, దానికోసమే ఈ విధంగా చిన్నదిగా పెట్టుకుంటున్నాను. కింద కూడా ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ కిందకి వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ప్రెస్ పెట్టుకున్న తర్వాత బఫ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదైతే శారీ క్లాత్ అండి, పైపింగ్ థ్రెడ్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. కింద 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఈ శారీ క్లాత్ని ఈ విధంగా కుట్టుకుంటున్నాను. శారీకి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందని చెప్పి ఈ విధంగా శారీ క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలండి. ఈ విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలండి క్లాత్తో. ఈ విధంగా మొత్తం కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైక స్టోన్ లెస్ పెట్టి కుట్టుకుంటున్నానండి. స్టోన్ లెస్ ఇక్కడ 1.5 ఇంచ్ హ్యాండ్ జాయింట్ వదులుకున్నాం కదా, ఆ క్లాత్ వదిలేసి అక్కడి నుంచి స్టోన్ లెస్ పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలండి. కొంచెం స్లోగా కుట్టుకోండి, ఈ విధంగా స్టోన్స్ పెట్టి కుట్టుకునేటప్పుడు, లేదంటే నీడిల్ బ్రేక్ అయిపోతుంది. స్లోగా చేతిలో తిప్పుకుంటూ కుట్టుకోవాలి, లేకుంటే నీడిల్ పైకి వచ్చేటప్పుడు ఈ విధంగా పెడల్ని పైకి పైకి ఎత్తేసుకున్నామంటే పాదంని సరిపోతుంది, నీడిల్ అయితే బ్రేక్ అవ్వదు. ఈ విధంగా 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకుని కట్ చేసుకోండి. అక్కడ దాకా అక్కడైతే హ్యాండ్ జాయింట్ వస్తుంది కదా, మళ్ళీ దానిపై కుట్టుకున్నామంటే నీడిల్ బ్రేక్ అయిపోతుంది, దానివల్ల గ్యాప్ వదిలేసుకున్నాను. చూడండి, పఫ్ అయితే రెడీ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.